లాక్డౌన్ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కాంతారావు ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజనం పండ్లు శానిటైజర్స్ మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు చూసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి తగిన సహాయం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు జగన్ గౌడ్, బీజేపీ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, దశరథ్ ముదిరాజ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా వేలాదిగా లక్షలాదిగా చిక్కుబడిపోయినటువంటి వలస కార్మికులందరూ కూడా వారి వారి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. మరి ఎండనక వాననక అనేక ఇబ్బందులకు గురవుతూ అందులో చాలామంది గర్భిణులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆరోగ్యం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి రోడ్డు నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము వారికి నిత్యావసర వస్తువులు, తినే వస్తువులు, పండ్లు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, అదేవిధంగా సబ్బులు నూనెలు లాంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి కూడా మరి రైళ్లను, ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అక్కడ క్వారంటైన్ ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి రావాల్సింది. కాబట్టి ఒక రోజు ఇంకా ముందు, కానీ దురదృష్టం ఏంటంటే వలస కార్మికులు ఎవరు కూడా వినే పరిస్థితి లేదు, ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కనీసం మన బార్డర్ వరకన్నా మరి బస్సులలో వారిని చేరగలిగేటటువంటి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మొన్న ప్యాకేజీ అనౌన్స్ చేసిన దాంట్లో 1100 కోట్ల రూపాయలను కేవలం రోడ్డు మీద పోయేటటువంటి వలస కార్మికుల భోజనానికి ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కనీసం వాళ్లకు తిండి వసతి ఉండడానికి రవాణా సౌకర్యం కల్పించవలసినటువంటి బాధ్యత, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది తప్ప ఏజెంట్స్ అందరూ కూడా తమ తమ స్థలాలకు వెళ్ళిపోవాలని, తమ రాష్ట్రానికి తమ ఊరికి వెళ్ళిపోవాలని ఆతృతతో రోడ్డు వెంబడి వెళ్తా ఉన్నారు. ఎంత నచ్చ చెప్పినా అక్కడ ఉండడం లేదు. మరి ఇందులో భాగంగా మరి మోడీ గారు పిలుపు మేరకు వాళ్ళకు కావలసిన సదుపాయాలు, ఫుడ్ కానీ, వాళ్ళకు కావాల్సిన బిస్కెట్స్, ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా ఎంబడి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి గారు, బోల వర్మ గారి మైగ్రెంట్స్ లేబర్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ వారు నిరంతరం మరి మైగ్రెంట్ లేబర్ విషయంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ 60 రోజుల పాటు అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ రావడం జరిగింది. వారు కూడా మరి ఈరోజు చూస్తూ ఉంటే రోడ్డు కొంటే వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి సరైన సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాకేం సంబంధం లేదు, నా రాష్ట్రం దాటిపోతే చాలు, ఎట్లయితే అనేది దృక్పథంతో ఉన్నారు. కానీ చాలా దారుణమైన పరిస్థితి ఒక్కొక్కరిని ఇంకా ఉంటే 3 రోజుల క్రితం బయలుదేరిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేరుకుంటా ఉన్నారు.